టీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. 37 ఏళ్ల వయసులోనే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లాస్యా నందిత మృతిపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె అకాల మరణం తనను కలిచివేసిందంటూ విచారం వ్యక్తం చేశారు. నందిత తండ్రి సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని, ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతుళ్లు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సైతం సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పటాన్చెరు ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాస్య మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి సాయన చనిపోయిన ఏడాదిలోపే లాస్యా నందిత మృతి చెందడం దురదృష్టకరమని, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె విధి ముందు తలవంచాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్యా నందిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తాను వారం క్రితమే లాస్యను కలిసి మాట్లాడానని, ఇంతలోనే ఇలాంటి దిగ్భ్రాంతికర వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సైతం లాస్య మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.